గత అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుచుకుంటూ పార్టీకి వెన్నుదండలుగా నిలిచిన ఆర్యకటిక సంఘం ఆనాటి ఈనాటికి సంఘీభావం తెలుపుతున్నామని ఆర్యకటిక సంఘం తెలిపింది. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నామని ఆర్యకటిక సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నజీర్ ఆర్యకటిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేను గుంటూరు జిల్లా అరకటిక అధ్యక్షుడిని కామేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మేము అరకటిక మహాసభను ఏర్పాటు చేసుకున్నాము. నా మాటకు వాల్యూ ఇచ్చి అందరూ మా సభికులందరూ వచ్చారు. ఈ సమావేశానికి నా అరకటిక బంధువులందరూ చేయూతనిచ్చారు. మేమందరం ఒకే తాటి మీదకి వచ్చేసాము. తెలుగుదేశం పార్టీని మేము గెలిపించుకోవాలని మేము ఉత్సాహంగా ఉన్నాము. మా సంఘీయులందరూ ముందుగా కూర్చొని మాట్లాడుకొని ఈ సమావేశాన్ని మేము ఈ సభను ఏర్పాటు చేశాము. మా వర్గీయులందరూ కూడా ఒకే త్రాటిపై వచ్చి మేము ఈ సభను కండక్ట్ చేయటం జరిగింది. నా ఈ అరకటిక సభ్యులందరూ చేయూతనిచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మీడియా ప్రముఖులు కూడా మీరందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మేము దాదాపుగా గుంటూరులో 2000 మంది ఉన్నామండి. ఈ సభకు దాదాపుగా 600 మంది దాకా వచ్చారు. మేమందరం కూడా ఒకే మాట మీద ఉన్నాము. ఒకే మాట మీద ఉండి
చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలనే కాంక్షతో మేము ముందుకొచ్చాము. అది నెరవేరిందని ఈ సభ ద్వారా నేను నిశ్చితంగా విశ్వసిస్తున్నాను.